ఆ పార్టీ మీద ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు తమ్ముడు, అవన్నీ మామూలుగా ఉండేవి. దోచుకోవటం అంటే ఏ పార్టీ వాళ్ళు కరెక్ట్ అంట, ఆ పార్టీ వాళ్ళు ఉండగా ఆ పార్టీ వాళ్ళు దోచుకున్నారని వీళ్ళ మీద వస్తా ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఉండగా ఈ పార్టీ వాళ్ళు దోచుకున్నారని వాళ్ళు అంటూ ఉంటారు. అవన్నీ మామూలుగా జరిగాయి, అవన్నీ నమ్మేవి కాదు. అవన్నీ నమ్మాలి అంటే జరగాలి, సిబిఐ ఎంక్వైరీ లాంటిది జరగాలి, అంతే. మనం అనుకున్నంత మాత్రం జరిగేవి కాదు, అది తెలియదండి. అది ఎవరు నిలబడతారనేది అది వాళ్ళు పార్టీకి సంబంధించిన మాట్లాడుకునే విషయాలు, మనం మాట్లాడే విషయం కాదు అది. లోకేష్ గారి వల్ల అవుద్ది అనేది మనం ఎట చెప్పగలం? ప్రస్తుతానికి అన్ని విధాలుగా తెలిసిన చంద్రబాబు నాయుడే పరిపాలించడం కష్టంగా ఉంది. నారా లోకేష్కి అది జరగటం కష్టం అని పని ఆయన ఆయన వల్ల కాదు. అది అభివృద్ధి అంటే ఇప్పుడు జరిగేయన్ని అభివృద్ధి పనులు కదా, అంటే రోడ్లు ఎత్తేనో లేకపోతే ఏరోడ్రాములు డెవలప్ చేస్తేనే అభివృద్ధి. ఇవన్నీ ప్రజలందరినీ సక్రమైనటువంటి మార్గంలో నడిపించడం అది అభివృద్ధి కదా. అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి కావాలి? కేంద్రం వాళ్ళు ఇచ్చే రోడ్లు వాళ్ళు వేస్తున్నారు, ఇంకా రాష్ట్రానికి డబ్బు లేదు కనుక వాళ్ళు అభివృద్ధి చేయటానికి అక్కడ ఏమి సొమ్ము లేదు కనుక చేయటానికి కష్టమే. అన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ జరిగే జరుగుతూనే ఉంటాయి. పథకాలు పెట్టారంటే మరి వాళ్ళు అనుకున్న మేనిఫెస్టోలు అనుకున్న ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, అది కట్ అంటారండి. ప్రభుత్వం వాళ్ళు ఉండగా వాళ్ళు చేశారు, వీళ్ళు ఉండగా వీళ్ళు చేశారని చెప్తారు, ఒకరికొకరు చెప్పుకుంటే వరకే కానీ అది వ్యక్తిగతంగా జరిగే ఇదేం కాదు, దాళ్ళేం కాదు. చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని చెప్పి టీవీలోనూ పత్రికల్లోనూ రాసుకోవడం తప్ప అంత సక్కం ఏ పార్టీ ఉండా ఏది అధికారంలో ఉండా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఎవరు ఆపలేరు, అది ఆపటానికి ట్రై చేస్తామని చెప్పటం వరకే ఇవ్వలేను అంతే. ఆలయాళ్ళు దాడి మాత్రం ఇదంతా ఒట్టి అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇక్కడ 300 340 ఆలయాలు ధ్వంసం చేశారు. మరి ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడటానికి వాళ్ళకి అధికారం ఏముంది? పథకాలు ఎందుకు అందట్లేదు? అందరికి అందుతూనే ఉంటాయి, ప్రజలందరూ తీసుకుంటూనే ఉన్నారు, అందరూ సుఖశాంతులతో బతుకుతూనే ఉన్నారు. ఎవులే పరిపాలించడానికి ఇప్పుడు ఆయన ఉండగా వర్షాలు గురి కాదు, పంటలు పండే కాదు. ఈయన వచ్చినాక అధికంగా వర్షాలు గురుతున్నాయి, పంటలు పండుతున్నాయి. ఈ రాజకీయాల గురించి ఎవరు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పరిపాలన అయితే మాకు తెలిసినంత అక్రంగా సాగుతుందని మేము ఊహిస్తున్నాం. అంటారండి, నేను చెప్తున్నా కదా, అక్రమాలు జరిగిన వాళ్ళు పరిపాలించేటప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు అంటారు, అది మామూలుగా జరిగే విషయాలు. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పరిపాలన చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సంక్షేమ పథకాలు అనేవి నెరవేరుస్తున్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు. ఆయన జనాలు పేదలకు సహాయం చేయాలని ఆయన అనుకుంటున్నాడు, పేదలకు సహాయం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు కానీ వైఎస్ఆర్ శ్రీ వైఎస్ఆర్ ఆసరా పథకం కానీ కూతురు కానీ వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి జరగట్లేదు, కొంతవరకు జరుగుతున్నది కదా, పేదలకు సాయం చేస్తున్నాడు బాగా. లోకేష్ అంటే అది అది వేరే విషయం, రాజకీయాలు ఎన్ని అపోహలు ఎవరు చేస్తారు, మతకాల కుల భేదాలు ఎవరిది ఇష్టం వాళ్ళది. గుళ్ళుపైన దాడులు అంటే హిందూ మతస్థులు ఇది అంటున్నారు, క్రైస్తవులు గుళ్ళుపై దాడులు చేస్తున్నారు అంటున్నారు, అవన్నీ కరెక్టా? అన్నీ జరుగుతానున్నాయి. మరి అవన్నిటికీ ముఖ్యమంత్రి గారు కారణం అంటే ఎట్లా? ఆయన అంటాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అంటారు, ఎవరైనా అంటారు. ఆయన నాకు తెలిసిన వరకు అందుతుంది అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వం అయినా దోసుకుంటుంది, వైసీపీ కాదు కదా, అధికారంలో ఎవరు ఉంటారు దోసుకుంటానే ఉంటారు. ఏం లేదు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీల్లో పేదవాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. ఎవరు కూడా అలాంటి చేయట్లేదు, అసలు అలాంటి పనులు ఏం జరగట్లేదు. వాలంటీర్ వ్యవస్థ చక్కగా హ్యాపీగా ఉంది, వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు, పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, రేషన్ కార్డులు కావాలన్నా ఇంకేదన్నా ఏదన్నా కావాలన్నా కానీ వాళ్ళు ఇచ్చి పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది, ప్రజలందరూ వాళ్ళని మంచి బాగా వాళ్ళని ఆదరిస్తున్నారు కూడా. అంత లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రిగా కూడా ఆయనే. వీళ్ళు ఏదన్నా ఒక చేసి ప్రభుత్వాన్ని కోల్దోస్తే చెప్పలేము, కానీ ఏదన్నా చేసి ప్రభుత్వాన్ని కోల్దోస్తే మనం చెప్పలేము. కానీ ఆయన మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి కూడా వచ్చేసారి కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. లోకేష్కి చేత కాదంటే చేత అవుద్ది, చేత కాకుండా ఎందుకుంటుంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఆయన ఎన్నుకోరు జనం, ఆయన మీద విశ్వాసం లేదు, ఈయన మీద విశ్వాసం ఉంది, ఇంకా విశ్వాసం బలపడింది. ఇంకా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ 17 ఏళ్ల పాలనలో ఆయన మీద విశ్వాసం ఇంకా పెరిగింది జనానికి. వచ్చే ముఖ్యమంత్రి కూడా వచ్చేసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.